కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఫిల్మ్ ఈ సినిమా ఖచ్చితంగా నైన్టీ పర్సెంట్ ఇలాగే ఉంటుంది ముందే చెప్తున్నాను ఈ మూవీ మటుకు మన పురాణాలు అలాగే ఇప్పటి వరకు రిలీజ్ అయిన కొన్ని పోస్టర్స్ అండ్ మూవీ గ్లింప్స్ ని చూసి ఇలా ఉంటుంది అని ఊహించింది మాత్రమే మేబీ మూవీ ఇలాగే ఉండొచ్చు అనేది మా మూవీ టీం యొక్క ఉద్దేశం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఫిల్మ్ కోసం నాగస్విన్ అలాగే మన ప్రభాస్ అన్న వీళ్లతో పాటు అక్కడ పనిచేస్తున్న మూవీ టీమ్ చాలా కష్టపడుతున్నారు మన ఇండియన్ ఫిల్మ్స్ లో అయితే సైఫై సినిమాలు చాలా తక్కువ ఇలాంటి సినిమాలు వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు కానీ ఇప్పుడు వస్తున్న ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మాత్రం చాలా డిఫరెంట్ ఎందుకో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ అవ్వకండి అండ్ మీరు కొత్తగా మన ఛానల్ ని చూస్తుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసేసుకున్నారు అనుకోండి నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది అండ్ దీని తర్వాత వచ్చే వీడియో కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది అండ్ ఆ వీడియోని కూడా అస్సలు మిస్ అవకండి అండ్ అలాగే వీడియోని మట్టుకు లైక్ చేయడం మర్చిపోకండి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అంటే ప్రాజెక్ట్ కే ఈ సినిమా స్టోరీ నైన్టీ పర్సెంట్ ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఈ స్టోరీ చాలా వరకు మన మహాభారతం ఆధారంగా భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది ఊహించి రాసిన కథ మహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి కలిని అంతం చేస్తాడు అని మన పురాణాల్లో కూడా ఉంది అయితే ఇప్పుడు నేను చెప్పేదాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి మహాభారత కాలం టైం పీరియడ్ చాలా పాతకాలం ఆ కాలంలో యుద్ధాలకు కత్తులు బల్లేలు డాలు కవచాలు వాడేవారు ఆ ఊహతో చూస్తే కల్కి నల్లటి శరీరంతో ఆయుధాలు పట్టుకొని అతని వేషధారణ అప్పటి కాలంలో ఉంటుంది కల్కి అవతారం అనేది జస్ట్ ఊహ మాత్రమే ఎందుకంటే ఆ కాలం ఇంకా రాలేదు కాబట్టి కానీ ఈ టైం పీరియడ్ లో టెక్నాలజీ అనేది చాలా మారింది ఆయుధాలు కూడా మారాయి రాజుల కాలం పోయింది సింపుల్ గా చూసుకుంటే రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై నాలుగు కాలంలోనే ఇలా ఉంటే ఫ్యూచర్ లో కల్కి వచ్చే సమయానికి ఇంకెంత టెక్నాలజీ డెవలప్ అవ్వాలో కదా నిజానికి కల్కి టైం వచ్చేసరికి ఫ్యూచర్ లో డెవలప్ అవ్వాల్సినవి ఏవి ఉండవు అన్ని డెవలప్ అయిపోతాయి అంత కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ప్రజలకు కష్టం అనేదే ఉండదు వీళ్ళందరూ కంప్లీట్ గా ఎంజాయ్మెంట్ లో పడిపోతారు ఇది తరతరాలుగా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అండ్ చివరి రోజులు కాబట్టి ఆ టైంలో ఎలా ఉంటుందంటే అక్కకి అన్నకి చెల్లికి తమ్ముడికి అనే భేదం లేకుండా అందరూ నచ్చిన వాళ్ళతో సన్నయిస్తారు పెళ్లిళ్ళులు కాకుండానే ఆడవాళ్ళు పిల్లల్ని కంటారు వినడానికి అసహ్యంగా ఉంది కదా అండ్ ఇంకోటి చెప్తాను వినండి వీళ్లతో పాటు క్లోనింగ్ పద్ధతిలో పుట్టిన పిల్లలు కూడా ఉంటారు అంటే కృత్రిమంగా తయారు చేసిన పిల్లలు ఎప్పటి నుండో భూమిపై మనుషులు జీవనం సాగిస్తున్నారు కాబట్టి వీళ్ళు మనుషులకే పుట్టిన మనుషులు కాబట్టి వీళ్ళు మాత్రమే భూమిని ఏలుతూ ఉంటారు కానీ క్లోనింగ్ పద్ధతిలో పుట్టిన పిల్లలు ఉంటారు చూడండి వీళ్ళు మటుకు బానిసలుగా ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే మనుషులకు పుట్టిన పిల్లలు రాజులవుతారు ఈ రెండు జాతులు వాళ్ళకి గుప్పెట్లో పెట్టుకున్నది మాత్రం జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు మనం వాడుతున్న ఏఐ టెక్నాలజీ అన్నమాట నిజానికి ఈఏఐనే ఈ ప్రపంచానికి ఒక పెద్ద రాజుగా ఉంటుంది భవిష్యత్తు కాలం అంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఇవంతా జరుగుతూ ఉంటుంది పూర్వం మహాభారత కాలంలో కృష్ణుడి శాపం మేరకు అశ్వత్థామ చనిపోకుండా రాబోయే విష్ణు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అశ్వత్థాముడి తల నుండి రక్తం కారుతూ ఉంటుంది తనను ఎవ్వరూ కలవరు ఎప్పుడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు తన పగను తీర్చుకోవడానికి విష్ణు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మహాభారత కాలం నుండి తను చనిపోకుండా రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం వరకు వెయిట్ చేస్తాడు ఈ సినిమా స్టోరీ ప్రకారంగా ఆ రోజు రానే వస్తుంది కల్కీ అవతారంలో మన ప్రభాస్ జరుగుతున్న అరాచకాలను ఆపుతూ రాజులను అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అడ్డుకోవడానికి ముందుకొస్తాడు కానీ దానిని ఆపడం అతని వల్ల కాదు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల నుండి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వరకు మారుతూ వచ్చిన టెక్నాలజీను ఆపితే ప్రపంచం అంతం అవుతుంది అండ్ అలాగే ఆ టైంలో ఉన్న భూరాజుల జీవితాలు నాశనం అవుతాయి నిజానికి పురాణాల ప్రకారంగా అశ్వత్థామ చిరంజీవిగా బ్రతకడం తన శాపమే కాదు భవిష్యత్తులో రాబోయే కల్కికు గురువుగా కూడా ఉండాలి ఇదే తన శాపానికి విమోచనం కూడా సో కల్కి అశ్వత్థామ దగ్గర అన్ని యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు ఎందుకంటే మహాభారత కాలం నుండి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం వరకు రోజులు ఎలా ఉన్నాయో అనేది ఈ ప్రపంచంలో అశ్వత్థామకు మాత్రమే తెలుసు కాబట్టి అయితే కల్కి అశ్వత్థామ దగ్గర శిశువుగా చేరుతాడు నిజానికి చెప్పాలంటే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది మొదటి భాగంలో కల్కి అశ్వత్థామను కలవడం జరుగుతుంది వీళ్ళ మధ్య పెద్ద యుద్ధమే వస్తుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ పోస్టర్ ని చూసారా ఇక్కడ ఒక చెయ్యి అశ్వత్థామది అండ్ పై చెయ్యి కల్కిది స్టోరీ లైన్ ప్రకారంగా చివరి రోజులు ఎలా ఉంటాయి అనేది ఈ భాగంలోనే మనకు చూపిస్తారు ఇక రెండో భాగంలో మెయిన్లీ అశ్వత్థామ గడిచిన రోజులను వివరిస్తూ కల్కి చేతిలో చనిపోతాడు ఇది హార్ట్ టచింగ్ సీన్ అయ్యే ఛాన్స్ కూడా చాలానే ఉంది అండ్ మన పురాణాల ప్రకారంగా చూసుకుంటే ఇది ఇలాగే జరగాలి ధర్మం అనేది ఒంటికాలిపై నిలబడే కాలం అది కానీ కలీ అనే ఆ టైమ్ పీరియడ్ ఆ ఉన్న ఒంటికాలి మంచితనాన్ని కూడా నాశనం చేయాలని ఉన్న ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేస్తాడు వీళ్లకు దేవుడిపై నమ్మకం అనేదే ఉండదు వీళ్ళు పూర్తిగా నాస్తికులుగా మారిపోతారు మంచి అంటే ఏంటో కూడా తెలీదు ఒక్క మాటలో చెప్పాలంటే తినడానికి తిండి లేక కన్న తల్లి తన బిడ్డను చంపుకునే తినే నీచమైన రోజులని చెప్పుకోవచ్చు ఈ టైం ను మార్చడానికి కల్కి ఎవరైతే విలన్ గా ఈ అరాచకాలను చేస్తూ ఉంటారో వారికి అంతం చేస్తాడు అండ్ ఇది మన సెకండ్ పార్ట్ లో చూస్తాము నాకు తెలిసి నైంటీ పర్సెంట్ స్టోరీ ఇలాగే ఉంటుందనేసి నా అంచనా సో విన్నారు కదా ఈ మూవీ చూడాలంటే మనం స్టోరీ టైం లైన్ ని అలాగే గడిచిపోయిన రోజుల్ని కూడా మనం చాలా చక్కగా అర్థం చేసుకోగలగాలి మనం కొద్ది కొద్దిగా మహాభారత కాలంలో ఏం జరిగింది అనే విషయాలు కూడా మనకు తెలుసుంటే చాలు ఈ స్టోరీని మనం చాలా డీప్ గా అర్థం చేసుకోగలం మరి ఈ వీడియోలో ఈ స్టోరీ లైన్ కోసం మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఐ మీన్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ వీఆర్ ఫ్యామిలీ